అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. పితారక్షతి కౌమారే, భర్తారక్షతి యవ్వనే, రక్షంతి స్థావిరే పుత్ర, నస్త్రీ స్వాతంత్రమర్హతి అని మనుస్మృతి చెబుతుంది. పసి వయసులో తండ్రి రక్షణలో, యుక్త వయసులో భర్త రక్షణలో, ముసలితనంలో తన కొడుకు రక్షణలో ఉండాలి తప్ప ఏ స్త్రీ కూడా రక్షణ లేకుండా ఉండదు, ఉండకూడదు అని దీని అసలు అర్థం. స్త్రీ శారీరకంగా బలహీనురాలని, మగవారికి వివిధ వయస్సుల్లో స్త్రీ రక్షణ ఒక బాధ్యత అని మన సనాతన ధర్మం గుర్తు చేస్తుంది. ఇక్కడ స్త్రీ శారీరకంగా బలహీనురాలని చెప్పడం తన ఉద్దేశం కాదు. స్త్రీ ఎంతో బలవంతురాలు, కానీ నీ బలాన్ని బయట పెట్టవలసిన అవసరం లేదు, నీకు అండగా మేమున్నామని చెప్పి స్త్రీకి ఎప్పుడూ మగవాడు రక్షణ కల్పించాలనేదే సనాతన ధర్మం. మరి స్త్రీకి రక్షణ ఇచ్చేది ఎవరు? మగవాళ్ళు. బేసికల్గా రక్షణ ఇచ్చేది బాడీ గార్డ్స్. తండ్రి, భర్త, కొడుకు ఇలా స్త్రీకి రక్షణ ఇస్తున్నారు అంటే స్త్రీకి ఒక VIP స్థానాన్ని కల్పించింది మన సనాతన ధర్మం. ఈ మూడు వయసుల్లో స్త్రీకి తండ్రి, భర్త, కొడుకు ఎలా రక్షణ కల్పిస్తాడో అలాగే ప్రతి క్షణాన్ని స్త్రీకి రక్షణ కల్పించేది తన సోదరుడు. అది కేవలం సోదరుడు మాత్రమే కాదు, తనకు రక్షణ కల్పించినటువంటి ప్రతి మగవాడు కూడా తనకి ఒక సోదరుడితో సమానం. అసలు అన్నా చెల్లెలు జరుపుకునే ఈ రాఖీ పండుగ పుట్టడానికి కారణం గ్రీకు చక్రవర్తి ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి అలెగ్జాండర్ ప్రాణాలు కాపాడింది ఈ రాఖీ పండుగే. అది ఎలా అనుకుంటున్నారా? అలెగ్జాండర్ భారత్పై దండయాత్ర చేస్తున్నప్పుడు యుద్ధానికి ఇక్కడ భారతీయుడు అయినటువంటి పురుషోత్తముడు సంసిద్ధమయ్యాడు. ఆ సమయంలో అలెగ్జాండర్ భార్య రోక్సోన పురుషోత్తముడి దగ్గరికి వచ్చి తన భర్తను చంపొద్దని, తనకు రక్షణ కల్పించాలని, తన భర్త లేకుండా తన బతకలేనని, యుద్ధంలో తన భర్త యొక్క ప్రాణాన్ని తీయొద్దని చెప్పి ఎంతగానో ప్రాధాయపడింది. అంతేకాదు ఆ సమయానే పురుషోత్తముడికి రాఖీ కట్టి రక్షాబంధన కోరింది. తనకి రక్షించమని, తనకు రక్షణ కల్పించమని, తన భర్తను చంపొద్దని ప్రాధాయపడింది. దీంతో పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినప్పటికీ అలెగ్జాండర్ని చంపకుండా ప్రాణాలతో విడిచిపెట్టేశాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది రక్షాబంధనకు ఉన్నటువంటి విలువ ఏంటో. కానీ భారతీయ సనాతన ధర్మాన్ని ఒప్పుకుంటే ఎడారి మతాలు పేకమేడల్లో కుప్పకూలిపోతాయి గనక మన సనాతన ధర్మాన్ని వాళ్ళు వంకలు పెడుతుంటారు. నస్త్రీ స్వాతంత్ర అర్హతి అంటే స్త్రీకి స్వతంత్రం లేదు, ఇప్పుడు మగవాడి మీద ఆధారపడవలసి బతకలసి ఉంటుంది, తన వంటింటి కుందేలా బతకవలసి ఉంటుంది అని ఇలా తప్పుడు తోవలతో కేలా వాళ్ళు రాతలు ప్రారంభించారు. ఒక స్త్రీ తన తండ్రి తనకు జన్మనిస్తే కృతజ్ఞతాభావంతో తండ్రి కాళ్ళని ఎలా నమస్కరిస్తుందో అలానే తన భర్త రక్షణలో ఉండే స్త్రీ తన భర్త కాళ్లకు, అదేవిధంగా తన అన్నదమ్ముడు రక్షణలో ఉన్నటువంటి స్త్రీ ఒక రాఖీ పౌర్ణమి నాడు తన అన్నయ్య యొక్క కాళ్ళ మీద పడడం మన ఆనవాయితీ. కానీ స్త్రీ ఆరాధనహీనమైన కొన్ని మతాలు, కొన్ని దేశాలు ఆడది మగవాడి కాళ్ళ మీద పడడం ఏంటి బానిసల్లా అని చెప్పి తప్పుగా మాట్లాడుతుంటారు. స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించి స్త్రీకు పురుషుడి కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే భారతీయ సంస్కృతిలో పుట్టడం నిజంగా మన అదృష్టం. అందుకే ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అంటారు. మగవాడి విషయంలో ఆ ప్రస్తావనే ఉండదు. అదేవిధంగా గౌరీ శంకరులు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, శ్రీనివాసుడు అని ప్రతి చోట ప్రతి పేరునందు స్త్రీనే ముందుగా ప్రస్తావిస్తారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి నాకు సోదరుడైతే తనటి అక్కనో చెల్లెనో నాకు సోదరీమని అవుతుంది. అంత గొప్పనైనటువంటి దేశంలో ప్రతి స్త్రీకి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత మనది. వేరే దేశాల్లో వాళ్ళు స్త్రీలకు ఇచ్చే విలువేంటో మనకు తెలుసు. ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ లాంటి ఏరియాల్లో స్త్రీలకు వాళ్ళు ఇచ్చే విలువేంటో మనం ప్రస్తుతం టీవీల్లో, న్యూస్లో చూస్తున్నాం. ఇక్కడ వేరే దేశాన్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, మన దేశం ఎంత గొప్పదో వివరిస్తున్నాను. అంతేకాదు మన దేశంలో కూడా కొన్ని కొన్ని సంఘటనలు స్త్రీలపైన అటాకులు చేసేవి మనసును ఎంతో కలవర పెడుతుంది. దయచేసి మన అందరం స్త్రీకి రక్షణ కల్పించాలి, స్త్రీని ఇబ్బంది పెట్టని విధంగా ప్రవర్తించాలనేదే నా ఉద్దేశం. మరొక్కసారి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు రక్షణ కల్పించడానికి మేమెప్పుడు కూడా ముందుంటామని నా రాష్ట్ర, నా దేశ అక్కచెల్లులకు మేము హామీ ఇస్తున్నాం. జై హింద్.